ఒకసారి విజయస్ కిచెన్ లో పిల్లలందరికి ఎంతో ఇష్టమైన మ్యాంగో మిల్క్ షేక్ చేసి చూపిస్తాను. సో మ్యాంగో మిల్క్ షేక్ అంటే ఓన్లీ పాలు లైక్ మ్యాంగో వేయడం కాదు, ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి దాన్ని ఇంకొంచెం టేస్టీగా చేసి చూపిస్తాను అనమాట. సో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి మనం చూసేసుకుందాం. ఫస్ట్ అయితే దీనికి మనకి బాగా పండిన మామిడి పండు చాలా బాగుంటుందండి, లేదంటే ఆల్ఫాన్సో ఉంటుంది కదా, ఆల్ఫాన్సో మామిడి పండు అయితే ఇంకా బాగుంటుంది. బట్ మొత్తానికి ఏంటంటే మనకి కొంచెం పండిన మామిడి పండు బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం షుగర్ని లైక్ ఇందులోనే బ్లెండర్లో షుగర్ పౌడర్ వేసుకున్నాను, అందుకే కొంచెం తెల్లగా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను మ్యాంగో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ నేను మ్యాంగోని ఇలా ఐస్ క్యూబ్ ఐస్ క్రీమ్ తీసేది ఉంటుంది స్కూప్ ఉంటుంది, దాంతో మొత్తం మ్యాంగోని ఇందులో వేసుకున్నాను జార్లో, బ్లెండర్లో వేసేసుకున్నాను. మనం మిక్సీ జార్లో, బ్లెండర్లో, మిల్క్ షేకర్లో దేంట్లోనే మనం చేసుకోవచ్చు. సో దీంతో చాలా ఈజీగా వచ్చిందనమాట ఈ ఐస్ క్రీమ్ స్కూప్తో. చూసారా ఎక్కువ కష్టపడకుండా, ఫస్ట్ అయితే తొక్క తీయాలి ఆ ప్రాబ్లం లేకుండా. సో నేను ఈజీగా ఇలా మ్యాంగోని మొత్తం బ్లెండర్లో వేసేసుకుంటాను. సో ఇప్పుడు దీంట్లో నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్. మ్యాంగో చాలా తీయగా ఉందనుకోండి 1 టేబుల్ స్పూన్ చాలు, జనరల్గా పండింది తీయ తీపిది బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ నేను షుగర్ యాడ్ చేశాను. ఒకసారి దీన్ని నేను బ్లెండ్ చేసేసుకుంటా. సో కొంచెం బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు నేను దీంట్లో కొంచెం మన ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా ఇలాచీ వేయడం వల్ల. అండ్ ఇప్పుడు నేను ఫ్రెష్ మీగడ అండి, పాల మీగడ ఉంటుంది కదా ఫ్రెష్ పాల మీగడ, సో ఇది యాడ్ చేస్తాయి. ఇప్పుడు ఇది మలాయి అంటే చాలా క్రీమీగా, చాలా టెక్స్చర్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ పిల్లలకి. సో పాల మీగడ వేసి లైక్ ఫ్రెష్ పాల మీగడతోటి, ఓన్లీ 1 డే పాల మీగడ అయితేనే బాగుంటుందండి. సో ఇలా ఫ్రెష్ పాల మీగడ కూడా తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తాను నేను దీంట్లో. సో చాలా బాగుంటుంది. అలాగే ఇందులో నేను ఒక చాలా చల్లటి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న మిల్క్ యాడ్ చేస్తున్నాను అండి. అంటే దీంట్లో ఇంకా నేను ఐస్ క్యూబ్స్ ఏమీ యాడ్ చేయను, ఎందుకంటే చల్లటి పాలు తీసుకుంటాను అంతే. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని బ్లెండ్ చేసుకుంటాను. సో ఒక మ్యాంగో తోటి ఇద్దరు తాగచ్చండి పిల్లలు శుభ్రంగా. సో ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ వేసేసుకుంటే ఇద్దరికి బాగా సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని బ్లెండ్ చేసేస్తాను. సో ఇప్పుడు మన మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు గ్లాస్లోకి తీసుకుంటాను. కొంచెం థిక్గానే ఉంటుంది ఇది అండ్ లైక్ పిల్లలు స్పూన్తో కానీ స్ట్రాతో కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు దీన్ని. సో తనుష్ అయితే రెడీగా ఇగ్గర్గా వెయిట్ చేస్తున్నాయండి మ్యాంగో మిల్క్ షేక్ కోసం. సో యాక్చువల్లీ ఇది మన ఆల్ఫాన్సో అయితే అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉంటుంది జ్యూస్. సో నేను ట్రై చేశాను కానీ నాకు ఇంకా దొరకలేదు, టైం పడుతుంది అన్నారు. సో నేనైతే ఇప్పుడు బంగినపల్లి మామిడి పండు చేశాను. తనుష్ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుందా? చాలా బాగుందంట, నిజంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది అండ్ ఎమ్మీగా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. జస్ట్ దీని సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొంచెం మనం ఇలాచీ పౌడర్ వేసాం అండ్ పాల మీగడ వేసాం అనమాట. సో అలా వేసుకొని చేసుకుంటే పిల్లలకి చాలా హెల్దీ. జనరల్గా మనం అన్నంలో వెన్న పూస వెన్న ఎలా వేసిస్తామో సో అలాగే పాల మీగడ కొంచెం వేసిస్తే వీళ్ళకి చాలా హెల్దీ అనమాట. సో తాగన. సో ఇదండి ఇవాళ మన మ్యాంగో మిల్క్ షేక్ వీడియో. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.